ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవన్నీ కూడా కలిపి ఒక యూనివర్సిటీ పద్ధతిలో తీసుకొని వస్తాం. తీసుకొని వచ్చి డాక్టర్లందరూ కూడా రొటేషన్ పద్ధతిలో ఏ హాస్పిటల్లో అయినా కూడా ఎవరికి అవసరమైనా కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండేట్టుగా తీసుకొని వస్తామో ఆ జిల్లాల్లో పరిస్థితి మార్చబోతామని కూడా చెప్తున్నా. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గర్వపడే విధంగా ఇంకా గొప్పదిగా చేసి చూపిస్తాను అని చెప్పి కూడా హామీ చెప్తున్నాను ప్రతి పేదవాడికి. కారణం ఆరోగ్యశ్రీ పథకం అన్నది ప్రతి పేదవాడు జేబీలో ఒక 2 లక్షల రూపాయల మేరకు చెక్కున్నట్టే. ఏ పేదవాడికైనా కూడా సతన ఏ పేదవాడికైనా కూడా ఆరోగ్యం బాగలేకపోతే మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా హాస్పిటల్ కు నేనే పోతానో ఇబ్బంది నాకు లేదు అని చెప్పే ధైర్యం భరోసా ఆ ఆరోగ్యశ్రీ పథకం. ఆ భరోసా ఆ ధీమా మళ్ళీ ఆ ప్రతి పేదవాడికి నేను ఇస్తానని గమనించి చెప్తున్నా. చదువుకున్న ప్రతి పిల్లాడికి భరోసా, చదువుతున్న ప్రతి పిల్లాడికి భరోసా, ఉద్యోగం విషయంగా ఆ ప్రతి పిల్లాడికి భరోసా ఇచ్చే కార్యక్రమం పదో పని. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నేను అన్ని కోట్ల ఉద్యోగాలు ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని అబద్ధాలాడను. అయితే నేను ఒకటైతే చెప్తున్నాను, గత 4.5 సంవత్సరాలుగా నన్ను చూశారు, ఇల్లు విడిచిపెట్టా, రాత్రనక పగలనక రేవనక రాత్రనక పగలనక ఎండనక వాననక నేను కష్టపడిన విధానాన్ని మీరంతా కూడా చూశారు. ఇవాళ నేను చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి, చదువు అయిపోయిన ప్రతి పిల్లాడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను, అదే కష్టాన్ని నేను చూపిస్తాను, అదే కష్టాన్ని నేను చూపిస్తాను. చంద్రబాబు నాయుడు గారి కన్నా గొప్ప పరిపాలన తీసుకొని వచ్చి ఆ ప్రతి పేద పిల్లాడికి తోడుగా నేను ఉంటాను అని చెప్పి హామీ ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను 25 ఏళ్ళు చిన్నోడిని, చంద్రబాబు నాయుడు గారి కన్నా కొత్త తరం నుంచి వచ్చిన వాడిని, చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ దేశాలు కూడా తిరిగిన వాడిని, చంద్రబాబు నాయుడు గారి కన్నా గొప్ప పరిపాలన ఇవ్వగలుగుతాను అని చెప్పి హామీ ఇచ్చి మాత్రం చెప్తున్నా.